రైల్వే గ్రౌండ్ అండర్ గ్రిడ్ శుభ్రపరిచిన కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి. ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రోడ్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జ్ వద్ద గత కొన్ని రోజులుగా ఊటనీరు అధికం కావడంతో వాహనదారులకు పాదచారులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న 21వ వార్డు కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మితో పాటు వార్డు ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు కత్తే పెద్దన్న, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున దృష్టికి తీసుకుని పోగా వారు వెంటనే స్పందించి సౌత్ వెస్టర్న్ రైల్వే సిబ్బందికి తెలియజేయడంతో శుక్రవారం తక్షణమే వారు స్పందించి నీరు నిల్వ ఉన్న వాటిని చెత్తా చెదారాన్ని కూడా తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ట్రాక్మెన్ వినోద్, రైల్వే కార్మికులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పర్యావరణ కార్యదర్శి శంకర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ భాషల సహకారంతో శుభ్రపరచడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.